పోయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళ కంచాల్లో లాంటి సామెతలు కొన్ని సార్లు ప్రత్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పక్కన భారతీయ జనతా పార్టీతో దాకా బాగా అద్భుతం చాలా బాగా చేస్తుంది రాష్ట్రానికి బాగా ఇస్తుంది తెలుగుదేశం పార్టీ పవర్లో ఉన్న నాలుగేళ్లు లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తన తప్పులని లేదంటే కనుక తను చేయలేని దాన్ని బీజేపీ మీదకు తోసేయాలనుకుందో అప్పటి నుంచి నరేంద్ర మోడీ అంత దుర్మార్గుడు లేడు నీచుడు లేడు ఆయనంత ప పరిపాలన అసమర్థుడు లేడు అంటూ ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వే వైఫల్యాలన్నీనేమో మోడీది సక్సెస్ అంతా కూడా చంద్రబాబుది అది అయిపోయింది తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఎంత కాసినా కూడా గెలవలేకపోయింది ప్రజలు తిరస్కరించారు దీంతో అప్పటి నుండి కూడా జగన్ ప్రభుత్వం అర్జెంటుగా గద్దె దిగిపోవాలి ఇంకా మళ్ళీ విజన్ ఉన్న మానాయకుడే పాలకుడు అవ్వాలి ఈ విజన్ ఏంటి అంటే ఇంతకుముందు ఐదేళ్లలో విజన్ ఏంటి అంటే అబ్బాయి అబ్బాయి అప్పుడు చేద్దాం అనుకున్నాడు చేయలేకపోయాడు ఈసారి అవకాశం ఇస్తే చేసేస్తాడు ఇదే కోణంలో సాగిపోయేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగాడ ఇప్పుడు కూడా మళ్ళీ నరేంద్రబాబు ఇప్పుడు మొన్నటిదాకా బీజేపీని మళ్ళీ పాజిటివ్గా భుజాన వేసుకుని వచ్చారు తెలుగుదేశం బీజేపీతో కలవాలనుకుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు కాబట్టి మళ్ళీ బీజేపీని దొంగం చేసి చూపెట్టాలి భయపెట్టైనా కలపాలి దీనికి సాక్ష్యం ఏంటంటే తప్పుడు వార్తల ప్రొజెక్షన్ అనేటువంటిది దీన్నే నేను ఐవైఆర్ కృష్ణారావు గారు రైతు చేసింది మొన్న ఒక పత్రికలో రాసినటువంటి మరింత కోత పేరుతో పోలవరంలో మరింత కోత చేస్తున్నారు తాగునీటి విద్యుత్ కేంద్రానికి ఇస్తే ఆ నిధులకు కూడా మినహాయింపు ఇచ్చేశారు దానికి ఐవైఆర్ కృష్ణరావు గారు మాజీ చీఫ్ సెక్రటరీ ఈనాడు వాళ్ళకు కొన్ని అంశాలు అధికారంలో ఎవరున్నారనే దాన్ని బట్టి వేరేగా అర్థమయ్యేటట్లు ఉన్నాయి విద్యుత్ కేంద్రానికి కేంద్ర సహాయం అవసరం లేనేలేదు మేమే నిర్మిస్తామని చంద్రబాబు గారి నిర్ణయం చాలా సహేతుకమైన నిర్ణయం ఎందుకంటే కేంద్ర నిధులతో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తే ఉత్పత్తి అయ్యే విద్యుత్ పంపిణీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది రాష్ట్ర నిధులతో నిర్మిస్తే దాన్ని పంపిణీ రాష్ట్ర పరిధిలో ఉంటుంది అట్లాంటప్పుడు ఆ అంశాన్ని వక్రీకరించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదు నిజం ఇక్కడ పవర్ ప్లాంట్ కేంద్రం కడితే కనుక కేంద్రం కొనాలి కేంద్రమే వాటిని చూసుకోవాలి అక్కడ జల విద్యుత్ అనేది చీఫ్ అండ్ బెస్ట్గా వస్తుంది ఇప్పుడు ఏ రాష్ట్రాలకు అవసరమో దానికి అమ్ముకుంటే మనం ఇంకో రూపాయి దాని మీద లాభం కూడా సంపాదించుకోవచ్చు ఆ లేదంటే కనుక మన రాష్ట్రంలో మిగతా విద్యుత్ని తగ్గించుకుని దీన్ని ఎక్కువగా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్ని తగ్గించుకుని బట్ దా వాస్తవాలు రాయకుండా ఇక్కడ జరిగేటువంటి వే ఏంటన్నది మరొకసారి ప్రాజెక్ట్ అయింది